కార్యక్రమాలు అందజేయడంలో ఈ ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని చెప్పేసి బీజేపీ రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాలు ముట్టడి చేయాలని ఒక నిర్ణయించుకున్నారు దీనికి సంబంధించి వరంగల్ అర్బన్ జిల్లాలో ఉన్నటువంటి బీజేపీ నాయకులంతా స్థానిక ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ఇంటిని ముట్టడి చేశారు అక్కడ చాలా ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొంది ముఖ్యంగా పరస్పరం అటు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు కావచ్చు అలాగే బీజేపీ కార్యకర్తలు కావచ్చు పెద్ద ఎత్తున రాళ్లతోటి కావచ్చు కర్రలతోటి దాడి చేసుకున్న సందర్భం అక్కడ ఉన్నటువంటి పోలీసులు చాలా నిమ్మకు నీరెత్తినట్టు కొంతమంది ఊరుకున్నారు బీజేపీ నాయకులను అయితే మొత్తంగా అరెస్ట్ చేసి అక్కడి నుంచి అయితే పోలీసులు అయితే తరలించారు ప్రస్తుతం ఎజెండా కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ ఈరోజు చర్చా కార్యక్రమంలో మనతో పాటు పాల్గొన్నారు తిరునారి శేషు ఎనాలసిస్ట్ ప్రముఖ ఎనాలసిస్టు కాకతీయ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రస్తుతం ఉన్నారు ఈ దీనికి సంబంధించి విషయాన్ని అడుగుతాం ఈరోజు ఏదైతే బీజేపీ బీఆర్ఎస్కు సంబంధించి ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ క్యాంప్ కార్యాలయం ముట్టడికి పిలుపు ఇచ్చిన నేపథ్యంలో అక్కడ బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ కార్యకర్తలు రాళ్లతో దాడి అలాగే పరస్పర దాడులు చేసుకున్నారు దీన్ని ఏ విధంగా చూస్తాను ఇక రెండు వేల ఇరవై మూడు శాసనసభ ఎన్నికలు డిసెంబర్లో జరిగేటటువంటి అవకాశం ఉంది అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికలను ఎదుర్కోవటానికి సమాహితమవుతున్నటువంటి క్రమంలో అధికార పార్టీ ఏమో నూట పదిహేను స్థానాలకు అభ్యర్థుల్ని పోటీ చేసేటటువంటి వాళ్ళు ప్రకటించింది ప్రతిపక్షాలేమో సహజంగా ప్రజల సమస్యలను ఎత్తి చూపుతూ ప్రజల్లోకి పోయేటటువంటి విధంగా ప్రజలని ఆకర్షించే విధంగా ఇట్లాంటి కార్యక్రమాలు తీసుకొని పనిచేస్తున్నట్లుగా అంటే మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక విధంగా రాజకీయం పెద్ద ఎత్తున వేడెక్కిందని చెప్పాలి అంటే ఎన్నికలకు ముందు రాజకీయం వేడెక్కడం సహజం కాబట్టి ఒక రాజకీయ వేడి ప్రకంపనలు జరుగుతున్నాయి ఎవరికి వాళ్ళు కూడా రాజకీయం చేసి ప్రజల మన్నలను పొంది మళ్ళోసారి గెలవాలి అనేటటువంటి ఉద్దేశంతో పనిచేస్తున్నట్టుగా మనకు కనపడుతుంది అయితే భారతీయ జనతా పార్టీ ఇటీవల తీసుకుంటున్నటువంటి కార్యక్రమం ఏంటి అని అంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణంలోనూ కట్టినటువంటి ఇళ్ళని ప్రజలకు ఇవ్వటంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఫెయిల్ అయిందని ఒక పెద్ద కార్యక్రమాన్ని ఇటీవల కాలంలో తీసుకుంది గతంలో అనేక కార్యక్రమాలు తీసుకున్నారు కానీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దిగా ఇది ఒక పెద్ద కార్యక్రమాన్ని తీసుకున్నారు దాంతోపాటు ఏం చేశారనంటే అన్ని మొత్తం నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాల ముట్టడి అనేటటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నారు ఎందుకు అని అంటే ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు దళిత బంద్ బీసీ బంద్లో ఉన్నటువంటి ఇవన్నీ సంక్షేమ కార్యక్రమాలను పూర్తి స్థాయిలో ప్రజలకు అందట్లేదు దీంట్లో లోపాలు ఉన్నాయనేటువంటి ఎత్తుచూపుతూ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టినటువంటి కార్యక్రమం కాబట్టి అనేక క్యాంపు కార్యాలయాలను ముట్టడిస్తున్నటువంటి సందర్భంలో ఘర్షణలు జరిగాయి ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్నాయి అటు వీళ్ళ పార్టీ కార్యకర్తలు అటు వాళ్ల పార్టీ కార్యకర్తలతో పాటు పోలీస్ యంత్రాంగం కూడా అడ్డుకుపడటం వల్ల కొంత ఉద్రిక్తమైనటువంటి వాతావరణం ఏర్పడింది నిన్నటి రోజునేమో వరంగల్ జిల్లా బీజేపీ బీజేపీ పార్టీ అధ్యక్షుడు చేయే విరిగిపోయింది కొండేటి శ్రీధర్ చేయే విరిగిపోయింది ఇవాళ జరిగినటువంటి కార్యక్రమం ఏంటి అని అంటే ఇవాళ వరంగల్ పశ్చిమ నియోజకవర్గం క్యాంపు కార్యాలయాన్ని బీజేపీ కార్యకర్తలు ముట్టడించినటువంటి సందర్భంలో అట్నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా క్యాంపు కార్యాలయం పెద్ద ఎత్తున మోహరించారు లే ఇద్దరి మధ్య ఘర్షణ జరుగుతున్నటువంటి సందర్భంలో పోలీసులు జోక్యం అప్పటికి కూడా పెద్ద ఎత్తున ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది దాడి జరిగినట్లుగా కొంత కొట్టుకోవడానికి ప్రయత్నం చేసినట్లుగా మనకి తెలుస్తుంది అయితే ఇది ఇప్పుడు ఈ విధమైనటువంటి ఉద్రిక్త వాతావరణము బీజేపీకి బీఆర్ఎస్కి మధ్య ఇప్పుడే ఏర్పడింది కాదు గత రెండు సంవత్సరాల క్రితం కూడా ఈ విధమైనటువంటి సంఘటన జరిగింది బీజేపీ పార్టీ కార్యాలయంలో అప్పటి వాళ్ళ అధ్యక్షుడైనటువంటి బండి సంజయ్ వచ్చి ఒక మాట చెప్పారు ఏంటి అని అంటే వరంగల్ పశ్చిమ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యేలు బిర్లా రంగ రంగా లాంటి వాళ్ళు వీళ్ళు పెద్ద ఎత్తున భూ కబ్జాలకు పాల్పడుతున్నారు అనేటటువంటి ఒక మాట చెప్పినటువంటి సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా బీజేపీ కార్యాలయం పైన దాడి చేయడానికి వెళ్ళారు అదొక ఉద్రిక్తమైన సంఘటన అయితే మరుసటి రోజున బీజేపీ కార్యకర్తలందరూ కూడా ఇదే పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పైన దాడి చేసి అప్పుడు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినటువంటి సంఘటన అయితే అప్పుడు అయినా ఇప్పుడైనా మనకి కనపడేది ఏంటంటే రెండు పార్టీలు ప్రజల సంక్షేమము నగర జిల్లా అభివృద్ధి కంటే కూడా రాజకీయాలు చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా మనకు కనపడుతుంది అటు బీఆర్ఎస్ కానీ ఇటు బీజేపీ కానీ మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే సాగర్ గారు రెండు కూడా ఒకటి రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ ఇంకొకటి దేశంలో ఉన్నటువంటి అధికార పార్టీ రెండు పార్టీలకు పార్టీలుగా కంటే ప్రభుత్వాలుగా బాధ్యత ఉంది ఇటు వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేసుకోవాల్సినటువంటిది వరంగల్ జిల్లాని కూడా అభివృద్ధి చేయాల్సినటువంటిది మరి వరంగల్ నగరం చాలా ప్రాశస్యమైనటువంటి నగరం ఈ నగరాన్ని అభివృద్ధి చేయడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి పురపాలక శాఖ దేశంలో ఉన్నటువంటి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ రెండు సమన్వయంతో కలిసి పనిచేస్తే ఎంత పెద్ద ఎత్తున అభివృద్ధి అయ్యి ఉండేది ఈ ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఈ ఇక్కడ తొమ్మిదిన్నర సంవత్సరాలు వీళ్ళే ఉన్నారు అక్కడ తొమ్మిదిన్నర సంవత్సరాలు వీళ్ళే ఉన్నారు అంటే ఈ మొత్తం హోల్ అండ్ రైట్గా మోర్ దాన్ నైన్ ఇయర్స్లో ఒకే ప్రభుత్వాలు అక్కడ ఇక్కడ ఉంటే ఎంత స్థాయిలో పట్టణీకరణ జరగాలి ఎంత స్థాయిలో వరంగల్ నగరము పట్టణం అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకు కాలేదు అని అంటే ఈ రెండు పార్టీలలో ఉన్నటువంటి నాయకులు ప్రజాప్రతినిధులు వీళ్ళందరూ కూడా రాజకీయంగా పోటీ పడటానికి సిద్ధపడ్డారు తప్ప అభివృద్ధిలో పోటీ పడటానికి నగర ప్రజల సంక్షేమ విషయంలో పోటీ పడటానికి ప్రయత్నం చేయలేదనేటటువంటి విషయాన్ని ఇవాళ నగర ప్రజలతో పాటు నేను కూడా భావిస్తున్నాను ఈ ఇది ఇది ఈ ఈ పోటీబడి ఈ రాజకీయంగా పోటీబడి ఘర్షణ వాతావరణాలు ఉద్రిక్త వాతావరణాలు సృష్టించే బదులు అభివృద్ధిలో సంక్షేమంలో పోటీబడి ఉంటే ఇవాళ నగర ప్రజలకు ఈ విధమైనటువంటి పరిస్థితి ఉండేటాడు అరే వాన పడితే నగరం అంతా మునిగిపోతుందండి ఎన్నిసార్లు నగరం మునుగుతుంది ఎన్నిసార్లు నగర ప్రజలు ఈ విధమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటారు నగరంలో స్ట్రక్చురల్ డెవలప్మెంట్ ఎక్కడ నగరంలో ఉన్నటువంటి మురికివాడల్లో ఉన్నటువంటి పేద ప్రజలకు కావాల్సినటువంటి ఆవాసాలు ఎక్కడ ఇళ్ళు ఎక్కడ అరే ఇక్కడికి వస్తేనేమో రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ప్రతిష్టాత్మకంగా కట్టిస్తామంటారు కేంద్రంలోనేమో దేశం మొత్తంలో అరవై కోట్ల ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్ళు కట్టారంటారు ఈ రెండు పథకాల ఇళ్ళు వరంగల్ జిల్లాలో నగరంలో ఎక్కడ కనపడవు ఎవరండి దీనికి బాధ్యత ఏ పార్టీ అంటే రెండు అధికార పార్టీ నేను అనేది ఏంటంటే వీళ్ళిద్దరిని రాజకీయ పార్టీలుగా నేను చూడట్లేదు రాజకీయ పార్టీల కంటే వీళ్ళకి ప్రభుత్వాలుగా బాధ్యత ఉంది అందుకే నేను ఈ విధమైనటువంటి ప్రశ్నలు వాళ్ళని అడుగుతున్నాను తప్ప రాజకీయంగా విమర్శించడానికి నేను సిద్ధంగా లేను రాజకీయంగా విమర్శించడానికి నేనే మాట్లాడను రాజకీయాలు పక్కన పెడదాం ఇంక రోజు నాలుగు రోజులు ఎన్నికలు వస్తాయి ఎవరు కోటేయాలనేది ప్రజలు నిర్ణయించుకుంటారు మీరు చేసినటువంటి కార్యక్రమాలు అభివృద్ధిని బట్టి ప్రజలు నిర్ణయించుకుంటారు బట్ నేను అనేది ఏంటి అని అంటే రెండు ప్రభుత్వాలుగా ఎంతో బాధ్యతగా వ్యవహరించి ఈ నగరాన్ని ఒక సుందర నగరంగా ఒక ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత ఉన్న మీరు ప్రతిసారి రాజకీయాలుగా పోయి ఉద్రిక్త వాతావరణాలే సృష్టిస్తున్నారు తప్ప నగర ప్రజల కోసం నగర క్షేమం కోసం నగర అభివృద్ధి కోసం నగరంలో ఉన్న ప్రజల సంక్షేమం కోసం ఆ స్థాయిలో ఎందుకు మీరు పోటీ పడపో లేకపోతున్నారని నేను అడుగుతున్నాను అయ్యా వరంగల్ నగరానికి చాలా ప్రాశస్యమైనటువంటి అవసరం ఉంది కదా రైల్వేలు అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది కదా కాజీపేట రైల్వే డివిజన్ని రైల్వే జంక్షన్ రైల్వే జోన్గా సారీ రైల్వే డివిజన్గా ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది కదా మరి దానికోసం మీరు ఎంత కొట్లాడారు ఏదో ఒకరోజు ధర్నా చేసి చేసినంత మాత్రాన ఓ ప్రజా సంఘాలుగా మేము కొట్లాడిన స్థాయిలో కూడా మీరు కొట్లాడలేదు నేను ఇవాళ బీజేపీ ప్రతినిధులను అడుగుతున్నాను రైల్వే మినిస్టర్ని కలిసారా ప్రధానమంత్రికి విజ్ఞాపన ఇచ్చారా కాజీపేట రైల్వే జంక్షన్ని రైల్వే డివిజన్గా అప్గ్రేడ్ చేయమని ఇచ్చారా అదేమని అంటే మేము రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇచ్చినాం కదా అని అంటారు దానికంటే పెద్దది కదా మనకు కావాల్సింది ఒక రైల్వే డివిజన్ ఇస్తే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు పదివేల మందికి పైగా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి దొరుకుతుంది ఉద్యోగాలు దొరుకుతుంది వ్యాపారం డెవలప్ అవుతుంది రియల్ ఎస్టేట్ డెవలప్ అవుతుంది రీటైల్ బిజినెస్ డెవలప్ అవుతుంది మరి ఇన్ ఇంత ఉన్నది మీరు ఎందుకు చేయలేదు బిఆర్ బి బీఆర్ఎస్ వాళ్ళు అడిగితే ఏం చేస్తారంటే మేము ప్రయత్నం చేసినాం మేము 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 ధర్నాలు చేసినాం కదా అంటారు సరిపోతుందా ఒక ప్రభుత్వంగా మీరు చేయాల్సినటువంటి బాధ్యత చేయలేకపోయారు అనేటటువంటి విషయాన్ని ఎంత ఎందుకండి హైదరాబాద్లో మెట్రో ట్రైన్ అంతా దిగ్విజయంగా నడుస్తుందా వరంగల్కి నియో మెట్రో ట్రైన్ ఇస్తామని చెప్పారు నియో మెట్రో ట్రైన్ ప్రకటించి ఎన్ని సంవత్సరాలు అవుతుందండి ఐదు సంవత్సరాలకు పైగా అవుతుంది డిపిఆర్ రిజెక్ట్ అయితే అటు బీఆర్ఎస్ పార్టీ కానీ ఇటు బీజేపీ ప్రభుత్వం కానీ దాన్ని తేటానికి మీరు చేసిన ప్రయత్నాలు ఏంటి అట్లాగే ఇప్పుడు ఎప్పుడో నిజాం కాలం నాడు మనకు మామనూరు ఎయిర్పోర్ట్ ఉంది మామనూరు ఎయిర్పోర్ట్ కింద ఇప్పుడు ఆరు వందల యాభై తొమ్మిది ఎకరాలు వాళ్ళ కింద ల్యాండ్ బ్యాంక్ ఉంది ఇంకొక రెండు వందల యాభై మూడు ఎకరాలు ఇస్తే ఎయిర్పోర్ట్ పునరుద్ధరణ జరుగుతుంది మీరు రెండు వేల పద్దెనిమిది బడ్జెట్లోనే ఉడాన్ పథకం కింద టూ టైర్ సిటీస్లలో మీరు ఎయిర్పోర్ట్లు ఇస్తామని అన్నారు కదా మరి ఎందుకు ఇంతకాలం లేట్ అయింది దీనికి ఎవరు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించకపోవడం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత అయితే రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి ఎయిర్పోర్ట్ని శాంక్షన్ చేసేటటువంటి బాధ్యత బీజేపీ ప్రభుత్వానికి ఉంది కదా అంటే మీరు ఇద్దరు సమన్వయంతో పనిచేయకపోవటం వల్లనే కదా ఇవాళ వరంగల్ ప్రజలు మూల్యం జలుస్తుంది కాబట్టి మరి మీరు వరంగల్లో వరంగల్ నగరానికి స్మార్ట్ సిటీ ఇచ్చారు పూర్తి చేసేటటువంటి బాధ్యత తీసుకున్నారా ఎందుకు పూర్తి చేయట్లేదు అని కేంద్ర ప్రభుత్వం పైన రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి చేసుకున్నారా చేయలేదు కదా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్లక్ష్యంగా ఉంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఒత్తిడి చేయలేదు స్మార్ట్ సిటీని పూర్తి నిర్మాణం పూర్తి చేయడానికి స్మార్ట్ సిటీ ఎప్పుడు వచ్చిందండి ఆరు సంవత్సరాల క్రితం వచ్చినటువంటి స్మార్ట్ సిటీ ఎందుకు పూర్తి కాలేదు అనేటటువంటి ప్రశ్న వస్తుంది కదా కాబట్టి మీరు ప్రాజెక్టులు ఇస్తున్నారు వీళ్ళు పూర్తి చేయట్లేదు వీళ్ళు ప్రాజెక్టులకు డిపిఆర్ ఇస్తున్నారు మీరు అనుమతులు ఇవ్వట్లేదు అంటే రెండు ప్రభుత్వాలు ఒకదానికి ఒకటి కక్ష సాధింపు చేసుకునేటటువంటి పరిస్థితులలో ప్రజలను నలగొడుతున్నారు తప్ప ప్రజలను బలిపశువులు చేస్తున్నారు తప్ప మీరు ఇద్దరు సమన్వయంతో పనిచేసి ఈ రాష్ట్రానికి కానీ లేకపోతే వరంగల్కి కానీ లేకపోతే విభజన చట్టంలో పొందుపరిచినటువంటి హామీలు విభజన చట్టంలో పొందుపరిచినటువంటి హామీలలో వరంగల్ జిల్లాకు ఉమ్మడి వరంగల్కి ఎక్కువ హామీలు ఉన్నాయి మీకు మీరు చూడండి అటు రైల్వేల పరంగానైనా అటు యూనివర్సిటీ పరంగానైనా అటు మన మన ఐరన్ స్టీల్ ఇండస్ట్రీ పరంగానైనా మనకిచ్చినటువంటి హామీలు ఉన్నాయి అది ఏవి కూడా అనే అనేదానికి ఎవరు బాధ్యులు అంటే రాజకీయాలకు మీరిస్తున్నటువంటి ప్రాధాన్యత జిల్లా నగర అభివృద్ధికి లేదు రాజకీయాలకు మీరిస్తున్నటువంటి ప్రాధాన్యత వరంగల్ నగర ప్రజల్లో ఉన్నటువంటి సంక్షేమం కోసం ఇవ్వలేదు ఇవాళ వరంగల్ నగర ప్రజలు ఒక మురికి కూపంలో నివసించాలా ఎక్కడ అండర్ డ్రైనేజ్ మీరు ఎందుకు కే పట్ట కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఏం చేస్తుంది రాష్ట్ర పురపాలక శాఖ ఏం చేస్తుంది మీరు ఇద్దరు సమన్వయంతో కలిసి ఒక డిపిఆర్ ఒక ప్రపోజల్ తయారు చేసి అండర్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థను ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారు స్వయంగా ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చినటువంటిది నెరవేరకపోతే ఒక జాతీయ పార్టీగా కేంద్రంలో అధికారం ఉన్న పార్టీగా మీరు ఎప్పుడు కొట్లాడారు ఎలక్షన్ వస్తుంది కాబట్టి ఈ సందర్భంలో ప్రజా సమస్యలు గుర్తొచ్చి మీరు కొట్లాడితే ఇది ఇలానే ఉంటుంది అంటే ఇప్పుడు మీరు రాజకీయం చేయాలనుకుంటున్నారు ప్రజా సమస్యలని వాళ్ళు కూడా రాజకీయంగా మిమ్మల్ని ఎదుర్కోవాలనుకుంటున్నారు వాళ్ళు రాష్ట్ర అధికార పార్టీ కూడా ఎలక్షన్స్ వస్తున్నాయని కొత్త కొత్త స్కీములు ప్రకటిస్తున్నారు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి పాత హామీలను నెరవేర్చలేదని ఇప్పుడు బయలుదేరారు మీరు నేను అనేది ఏంటంటే నాలుగేళ్ల మంచి తొమ్మిదేళ్ల మంచి మీరు ప్రభుత్వం పైన చేసిన ఏంటి బీయింగ్ ఏ అపోజిషన్ పార్టీగా భారతీయ జనతా పార్టీ నాయకులు నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను బీయింగ్ ఏ అపోజిషన్ పార్టీగా ప్రభుత్వం అంతా కూడా ఎలక్షన్స్ అంటే చూడవచ్చు అంతే కదా ఇప్పుడు నేను నేను అనేది ఏంటంటే ఇది ఒక ఎలక్షన్ స్టంట్ ఒక ఎలక్షన్ కోసం ప్రజల పక్షాన పనిచేస్తున్నాం ప్రజల కోసం పనిచేస్తున్నామనే ఒక అద్భుతమైనటువంటి నటనని అటు బీఆర్ఎస్ పార్టీ కానీ ఇటు బీజేపీ పార్టీ కానీ తీసుకొస్తుంది అనేటటువంటి విషయంలో సందేహం లేదు ఇవి ఇప్పుడు కాంగ్రెస్ని మనం ఎందుకు టార్గెట్ చేయట్లేదు కాంగ్రెస్ని ఎందుకు తీసుకురావట్లేదు కాంగ్రెస్ కూడా ఈ అన్నిటికీ బాధ్యతే ఒకప్పుడు పరిపాలించినటువంటి పార్టీగా బాధ్యతే కానీ ఇప్పుడు ఎట్ ప్రజెంట్గా ఒక దశాబ్ద కాలం పాటు వాళ్ళు కేంద్రంలోనూ మీరు రాష్ట్రంలోనూ ఉన్నారు కాబట్టి ఇటు అన్నిటికీ కూడా అత్యధికమైనటువంటి రెస్పాన్సిబిలిటీ బాధ్యత తీసుకోవాల్సింది మీరే కాబట్టి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం అంటే అధికారంలో ఉన్న వాళ్ళనే ప్రశ్నిస్తాం కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది ఇప్పుడు అప్రస్తుతం కూడా కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరమై చాలా సంవత్సరాలు అవుతుంది ఒక దశాబ్దం కాలపాటు అవుతుంది దాని దాని ప్రస్తావన వదిలి మనం కానీ మీరు అధికారంలో ఉన్నటువంటి రెండు పార్టీలుగా మీరు ఒక రాజకీయ డ్రామా ఒక రాజకీయ స్టంట్గా చేస్తున్నట్టుగానే ప్రజలు భావిస్తున్నారు తప్ప నిజంగా ప్రజల పక్షాన ప్రజల సంక్షేమం పట్ల ప్రజల అభివృద్ధి పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే ఓ నిరంతరం పోరాటం చేయాల్సినటువంటి ప్రతిపక్షం నిరంతరం ప్రజల కోసం ప్రయత్నం చేయాల్సినటువంటి అధికార పక్షాలు చేశా చేసా అరే ఎలక్షన్ వస్తుందంటే కేసీఆర్ ఇప్పటికే పదిహేను పథకాలు ప్రకటించింది ఒక్కొక్క పథకం వెనకాల ఒక్కొక్క పథకం వెనకాల ఎన్ని లక్షల ఓట్లు ఉన్నాయి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి పెన్షన్ పెంచమని ఫుడ్ సెక్యూరిటీ కార్డులు ఇవ్వమని అనేక సందర్భాలలో ప్రభుత్వానికి ఒక రిప్రజెంటేషన్స్ ఈవెన్ నేను ప్రజావేదిక ద్వారా ముఖ్యమంత్రి గారికి అనేక ఉత్తరాలు రాశాను ఎన్నడూ కూడా పట్టించుకోలే కానీ ఇవాళ ఎవ్వరు అడగకముందే వికలాంగుల పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచండి ఎవరు అడగక ముందే శాసనసభలో లేకపోతే బహిరంగ సభలో ఏం ప్రకటిస్తున్నాడంటే కాంగ్రెస్ వాళ్ళు నాలుగు వేలు నేను ఇవ్వలేనా నేను కూడా పెన్షన్ పెంచుకుందాం అని చెప్పినటువంటి సంఘటనని మనం చూసాం విధంగా ఎవ్వరు అడగకపోయినా కానీ ఇప్పటి నుంచి మొన్న మండే ఆగస్టు ఇరవై ఒకటో తారీఖు నుండి కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్తున్నారు అంటే ఇదన్నీ ఎలక్షన్స్ కోసమే జరుగుతున్నటువంటి ప్రక్రియగా మనం చూడాల్సినటువంటి అవసరం లేదా ఎన్నో రోజులుగా మనం కొట్లాడుతుంటే రైతు రుణమాఫీ చేయమని అంటే డబ్బులు లేవని చెప్పినటువంటి వాళ్ళు ఏక ఏకనే ఇరవై లక్షల మందికి రైతులకు రుణమాఫీ చేస్తున్నటువంటి ఎలక్షన్ కోసం కదా అంటే ఎలక్షన్ కోసం ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా ఏం చేస్తుంది పిఎం విశ్వకర్మ అనేటటువంటి ప్రోగ్రాం ఇచ్చారు దేశవ్యాప్తంగా ముప్పై లక్షల మంది ఒక ప్రధానమైనటువంటి కులాలకు లబ్ధి జరిగేటట్టు విధంగా ఒక పథకాన్ని తీసుకొస్తున్నారు ఎలక్షన్ కోసమే కదా ఇన్ని రోజులు మనం అడిగితే చేయనటువంటి ప్రభుత్వాలు ఇన్ని రోజులు ప్రజా సమస్యల పైన కొట్లాడినటువంటి ప్రతిపక్షాలు ఇవాళ్ళు వచ్చేసి అంటే ఈ ఎన్నికల తరుణంలోనే ఇవన్నీ గుర్తుకొచ్చి రావటం వల్ల ఒక విధమైనటువంటి పొలిటికల్ ప్రెషర్ క్రియేట్ అవుతుంది ఒక విధమైన పొలిటికల్ ప్రెషర్ క్రియేట్ అయినప్పుడు అధికారం ఎక్కడ దూరం అవుతుంది అన్న ఉద్దేశంతో వీళ్ళు వాళ్ళు బలప్రదర్శనకు దిగుతున్నారు కొట్లాటలకు దిగుతున్నారు దీంట్లో అయిపోయేది పార్టీ కార్యకర్తలు రేపు కేసులు అయ్యేది ఇవాళ నేను నేను నిన్న ఒక ప్రశ్న అడుగుతున్నానండి పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందండి ఇట్లాంటి ఉద్రిక్తతల పరిస్థితులు దారితీస్తున్నప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ చాలా జాగ్రత్త తీసుకోవాలి ఇవాళ అక్కడైనా ఇక్కడైనా కార్యకర్తల మనుషులే వాళ్ళని కాపాడాల్సినటువంటి బాధ్యత ఉంది కదా ఇవాళ ఇట్లా కొట్టుకొని ఉద్రిక్తతలు అయితే వాళ్ళ కుటుంబాలు ఏం కావాలి ఇలా పార్టీలు బాగానే ఉంటాయి నాయకులు బాగానే ఉంటారు కానీ నష్టపోయేది పార్టీ కార్యకర్తలే ఎంతమంది పార్టీ కార్యకర్తలు మనం ఎన్నిసార్లు చూడలేదు కాబట్టి ఇవాళ ఇట్లాంటి ఉద్రిక్తక పరిస్థితులకు కాకుండా హెల్దీ డిబేట్ చేయండి నేను నేను అప్పీల్ చేసేది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి కానీ బీజేపీకి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ ఒక హెల్దీ డిబేట్ చేయండి నగరం మీద కానీ రాష్ట్రం మీద కానీ దేశంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపైన కానీ ప్రభుత్వ నిర్ణయాలపైన కానీ ఒక హెల్దీ డిబేట్ ఒక ప్రతిపక్షమైన అధికార పక్షమైనా మీడియాతో కానీ లేకపోతే మీడియా హౌజెస్తో కానీ లేకపోతే ఫో ప్రజా సామాజిక సంఘాల ఫోరంలో కానీ లేకపోతే ఇంకెక్కడైనప్పటికీ కూడా ఒక హెల్దీ డిబేట్ చేయటము ప్రజాస్వామ్యానికి ఒక ఆరోగ్యవంతమైనటువంటి విషయం కానీ ఇట్లా ఉద్రిక్తతలు ఇట్లా కొట్లాటలు జరిగితే నగర ప్రజలు బెంబెలెత్తిపోతారు కదండి ఇవాళ ఇది ఉద్రిక్తలు ఇవాళ తీస్తే రేపు పొద్దున్న ఇంకా ఇంకా పెద్ద ఎత్తున ఉద్రిక్తతలు వస్తే ప్రశాంతంగా ఉన్నటువంటి నగర జీవనం ప్రశాంతంగా జీవిస్తున్నటువంటి నగర ప్రజలు భయభ్రాంతులకు గురెవరా దానికి బాధ్యులు మీరు కాదా కాబట్టి ఒక హెల్దీ డిబేట్ చేయండి మీరు చేసిన తప్పులను వాళ్ళు చూపెట్టండి వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు మీరు చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఇట్లా ఎదురుపడి కొట్టుకోవటం అనేది ఇట్లా ఒక ఉద్రిక్త పరిస్థితులకు దారితీయ అనేది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు నగరానికి కూడా మంచిది కాదు వరంగల్ నగరం అంటే ఒక ప్రశాంతంగా జీవించేటటువంటి నగరం ఇప్పటికీ మనం అనుకుందాం అంటే ఎమ్మెల్యేల క్యాంప్ కార్యాలయాలు ముట్టడి చేయడానికి బీజేపీ నిర్ణయించుకున్న నేపథ్యంలో ఏదైతే రాష్ట్ర పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యంలో అదే బీజేపీ ఎమ్మెల్యేల ఇంటిని ఎందుకు ముట్ట ముట్టడి చేయలేకపోతున్నారు వీళ్ళు బీజేపీ బీజేపీ ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలు ముట్టడి చేయటానికి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ కావచ్చు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు ఈ రెండు ఇలా ఘర్షణ వాతావరణం నెలకొల్పడం వల్ల ప్రజలకు అసలు ఒరిగేది ఏంటి ఇప్పుడు రెండు రాజకీయ పార్టీలు ప్రజల కోసం ప్రభుత్వం పనిచేయాలి ప్రజల పక్షాన ప్రతిపక్షం ప్రశ్నించాలి ప్రజా సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది అదే ప్రతిపక్షాలు ఏమంటాయి కేసీఆర్ మా మేము సమస్యలు తీసుకుపోదన్నా మాకు టైం ఇయ్యరు చెప్పినా కానీ వినరు అనేటటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఈ ఈ ఈ క్యాంపు కార్యాలయాల ముట్టడి లేకపోతే ఒకళ్ళపైన ఒకళ్ళు దాడులు చేసుకోవటము ఒకళ్ళపైన ఒకళ్ళు హార్ష్గా మాట్లాడుకోవటము అబ్యూజ్డ్ లాంగ్వేజ్ మాట్లాడటము లేకపోతే పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తిగత విమర్శలు చేసుకోవటంతో జరిగే పరిణామం ఏంటి అంటే అస్సలు నిజంగా ప్రజా సమస్యలు మరుగున పడతాయి మరుగునపడి రాజకీయాలు ముందు వరుసలోకి వస్తాయి కానీ మనకు కావాల్సింది ఏంటి రాజకీయం చేయడం కావాలన్నా రాజకీయాలు కావాలన్నా ప్రజా సమస్యలు పరిష్కారమయ్యేటటువంటి మార్గాలను వెతకటం కావాలన్నా ప్రజా సమస్యలు పరిష్కరించడం కావాలన్నా కాబట్టి ఇప్పుడు ఈ క్యాంపు కార్యాలయాల ముట్టడితోటో రెండు పార్టీల మధ్య ఘర్షణ ఉద్విగ్మపూరితమైనటువంటి వాతావరణము ఘర్షణ పూరితమైనటువంటి వాతావరణము ఉద్విగ్తలు ఏర్పడటం వల్ల ప్రజలకు కానీ లేకపోతే నగరానికి కానీ ఏం ఉపయోగం ఉండదు ప్రజా సమస్యలు మరుగున పడిపోయేటటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి ప్రతిపక్షాలలో ఈ విషయంలో ఎక్కువ బాధ్యత తీసుకొని జాగ్రత్తగా ప్రజలకు ప్రజా సమస్యలు తెలిసే విధంగా వాళ్ళ ప్రణాళిక ఉంటే బాగుంటుంది తప్ప ప్రభుత్వ అధిక ప్రభుత్వ పైనో లేకపోతే మంత్రులపైనో వాళ్ళ ఇళ్లపైనో లేకపోతే ఇంకో విధంగా ఈ దాడులు చేయటము లేకపోతే పార్టీ కార్యాలయాలను ముట్టడి చేయటము లేకపోతే బీఆర్ఎస్ కూడా అగ్రెసివ్గా వచ్చి ప్రతిపక్షాల కార్యాలయాలు గతంలో జరిగినాయి కదా మన వరంగల్లోనే జరిగినాయి అంటున్నాను ఇందాక చెప్పాను కదా వీటి వల్ల ఏం ఉపయోగం లేదు ప్రజలకు వచ్చేటటువంటి లాభం కూడా లేదు కాబట్టి ప్రతిపక్షాలకు ఎక్కువ బాధ్యత ఏంటి అని అంటే ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి తక్షణ సమస్యలు ప్రజలు నగరము లేకపోతే ప్రజలు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలు వీటన్నిటిని ఐడెంటిఫై చేయటం సుదీర్ఘమైనటువంటి పోరాటం చేయటం నిరంతర పోరాటం చేయటం ప్రజలకు తెలియజెప్పటం ప్రభుత్వం ఈ సమస్య పట్ల నిర్లక్ష్యంగా ఉంటుంది అనేటటువంటి తెలియజెప్పేటటువంటి ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి వ్యూహం ఉండాలి తప్ప ఘర్షణపూరితమైనటువంటి వాతావరణము తాత్కాలికంగా రెండు పార్టీల నాయకులకు రెండు పార్టీల కార్యకర్తలకు సంబరం జరిగితే జరిగి ఉండొచ్చు కానీ దానివల్ల ప్రజలకి ఏ మాత్రం లాభం ఉండదు ఇంకా ప్రజా సమస్యలు మరుగున పడిపోతాయి ప్రజా సమస్యలు పరిష్కారం కాకుండా కూడా ఉండేటటువంటి అవకాశం ఉంది కాబట్టి క్యాంపు కార్యాలయాల ముట్టడి కంటే కూడా గతంలో చాలాసార్లు జరిగిన ఈ విషయాలు కానీ కలెక్టరేట్ల ముట్టడి జరిగితే బాగుంటుంది తర్వాత ప్రజలకి తీసుకువెళ్ళటం అంటే కార్నర్ ఇప్పుడు వాళ్ళు బీజేపీ వాళ్ళు చాలా సందర్భాల్లో కార్నర్ మీటింగ్స్ పెడుతున్నారు ఇంకా పన్నా బూతులని లేకపోతే ప్రజల వద్దకని ఇట్లా వెళ్తున్నారు కానీ ఈ ఈ విధమైనటువంటి కార్యక్రమాలు ఇప్పుడు అటు వరంగల్ క్యాంప్ ఆఫీస్లో జరిగింది కానీ పశ్చిమ నియోజకవర్గంలో జరిగింది కానీ లేకపోతే తూర్పు నియోజకవర్గంలో జరిగింది కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా కొన్ని ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలు జరిగినటువంటి విషయాలలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి తప్ప ఈ నిజంగా ఏ సమస్య కోసం వీళ్ళు పోయిట్ చేస్తున్నారు అనేది రేపు పత్రికలు కూడా పెద్దగా ఎక్స్పోజ్ చేయవు ఘర్షణని జరిగిన గొడవని వాళ్ళ మధ్య ఉన్న విమర్శలు చూపెడతాయి తప్ప అసలు నిజంగా ఈ సమస్య కోసం ఈ పార్టీ ఈ విధంగా ప్రభుత్వం పైన ఎదురు తిరిగింది ప్రభుత్వం పైన విమర్శలు చేసింది అనేటటువంటి సమస్య మరుగున పడిపోతుంది ఇది ఎట్లుంటుంది అంటే మహాభారతంలో మనం చూసినటువంటి చూసినాం కదా కురుక్షేత్ర యుద్ధంలో మనం చూసినటువంటి సంఘటన చూసాం కదా అశ్వత్థామా అతహత కుంజరహ అన్నట్టుగా జరిగిపో జరుగుతుంది అంతే ఘర్షణను హైలైట్ చేసి ఘర్షణ హైలైట్ అయ్యేటటువంటి అటు సోషల్ మీడియాలో కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ వస్తుంది తప్ప సమస్య పెద్దగా రాదు కదా కానీ సమస్య హైలైట్ అవ్వటం ఇంపార్టెంట్ సమస్య పరిష్కారం ముఖ్యం కానీ ఈ విధమైనటువంటి రాజకీయ ఉద్రిక్తతలు రెండు పార్టీల మధ్య ఘర్షణ పూరితమైనటువంటి వైఖరి మంచిది కదా దట్టు రెండు చాలా బాధ్యతాయుతమైనటువంటి అధికార పార్టీ ముఖ్యంగా మీరు చెప్పినట్టే ఇప్పుడు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది అలాగే రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది ఇందులో లాండర్ ప్రాబ్లం ఉంటుంది ల్యాండర్డర్కి సంబంధించిన సమస్య జటిలమవుతున్న నేపథ్యంలో అసలు పోలీసు పాత్ర ఏ విధంగా ఉండాలి ఇందులో ఇప్పుడు వరంగల్ నగరము కమిషనరేట్ అయిన తర్వాత కమిషనరేట్ పరిధిలోకి వచ్చిన తర్వాత ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు పోలీస్ కమిషనర్ అప్పటి నుంచి వచ్చినటువంటి కమిషనర్లు అందరూ కూడా ఒక స్పష్టమైన ఆదేశాలు ఏమి ఇచ్చారంటే నగరం కమిషనరేట్ పరిధిలోకి వచ్చింది కాబట్టి ఎప్పుడు థర్టీ యాక్ట్ అమల్లో ఉంటుంది మీరు ఏ చిన్న కార్యక్రమం చేయాలన్నా ఏది ప్రజా సంఘాలు చేయాలన్నా సామాజిక సంఘాలు చేయాలన్నా లేకపోతే స్వచ్ఛత సంస్థలు చేయాలన్నా ఇంకెవరైనా ఏ కార్యక్రమం చేయాలన్నా ముందస్తు పర్మిషన్ తప్పనిసరిగా తీసుకోవాలని అన్నారు ఇది పార్టీలకు కూడా వర్తిస్తారు కదా అధికారంలో ఉన్న పార్టీలైనా దేశంలో అధికారంలో ఉన్న పార్టీలకైనా రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలకైనా ఎవరికైనా వర్తిస్తుంది కదా కాబట్టి పోలీసు ఏం చెప్తుంది సెక్షన్ థర్టీ ఎప్పటికీ అమల్లో ఉంటుంది వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టే ఉద్రిక్త పరిస్థితులు వస్తే పెడతామని చెప్తున్నటువంటి సందర్భంలో అది ప్రత్యేక పరిస్థితుల్లో పెడతారు ఇది ఎప్పుడు అమల్లో ఉంటుంది కాబట్టి మీరు ముందస్తు పర్మిషన్ ప్రతిదానికి తీసుకోవాలన్నప్పుడు మరి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఈ ఇవాళ భారతీయ జనతా పార్టీ చేసినా లేకపోతే ఇంతకుముందు బీఆర్ఎస్ చేసినా కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కార్యక్రమాలు చేసినా భారతీయ జనతా పార్టీ వాళ్ళు కార్యక్రమాలు చేసినా మరి ముందస్తు ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే ఎట్లా అనుమతిస్తున్నారు ఎవరు చేసినా ఏ పార్టీ చేసినా కానీ ఈ కార్యక్రమాలకు ఎందుకు అనుమతిస్తున్నారు పోలీసులు పోలీసుల బాధ్యత లేదా అనేటటువంటి ప్రశ్న అడుగుతున్నాం మేమేదో ఒక ప్రభుత్వ ప్రజా సమస్యల పైన మేము ఒక చిన్న ధర్నా చేయాలన్నా లేకపోతే ఒక చిన్న ప్రొటెస్ట్ చేయాలన్నా కానీ మీరు అంత నిర్బంధం పెడుతున్నటువంటి పోలీసులు మరి వీళ్ళ పైన ఎందుకు పెట్టట్లేదు ఒక క్యాంప్ ఆఫీస్ దాకా ఒక పార్టీ కార్యకర్తలు వస్తున్నారని అంటే తర్వాత అదే క్యాంప్ ఆఫీసులో అంతమంది పార్టీ కార్యకర్తలు గుమ్మిగుడి రోడ్డుపై వచ్చి ఘర్షణ పడుతున్నారంటే పోలీసులు ఏం చేస్తున్నట్టు సెక్షన్ థర్టీ అడిపోయినట్టు ముందస్తు అనుమతులు ఎక్కడ పోయినట్టు కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు మీ కలెక్టరేట్ మొత్తానికి కంచెసారు కలెక్టరేట్ మొత్తానికి వేసి కలెక్టరేట్ దగ్గరకు రాకుండా ఇక్కడ కూడా ఇవాళ కూడా పోలీసులు అక్కడ వేసిన సందర్భం కూడా ఉంది అదే ఇప్పుడు మీరు ఇంత జాగ్రత్తలు తీసుకుంటున్నప్పుడు ముందే ఇంత పెద్ద కార్యకర్తలు గుమిగూడకుండా జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా కాబట్టి ఇట్లాంటి రాజకీయ పరమైనటువంటి ఉద్రిక్తతలు ఏర్పడుతున్నప్పుడు ముందస్తు అరెస్టులు మీరు చేస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి ఎందుకు అంత ఉదాసీనంగా పోలీస్ ఉన్నదనేటటువంటి విషయం కాబట్టి పోలీస్ ఇప్పుడు రాబోయేటటువంటి ఎన్నికల సమయం కాబట్టి అనేకమైనటువంటి కార్యక్రమాలు అటు ప్రభుత్వ అధికార పక్షం కానీ ఇటు ప్రతిపక్షాలు కానీ తీసుకునేటటువంటి సందర్భంలో మీరు ఇలాంటి ఘర్షణ వాతావరణాలు జరగకుండా చూడవలసిన బాధ్యత ఉంది ఎందుకంటే పార్టీల రక్షణ కంటే ప్రజాప్రతినిధుల రక్షణ కంటే కూడా ప్రజల రక్షణ ముఖ్యం నగరం శాంతి భద్రతలతో శాంతియుతంగా ఉండటం ముఖ్యం మరి ముఖ్యంగా మీకు వరంగల్ అంటే ఒక పీస్ఫుల్ నగరాలు ఒక పీస్ఫుల్గా ఉన్నటువంటి నగరాలు ఎప్పటికీ పీస్ఫుల్గా మెయింటైన్ చేయాల్సినటువంటి బాధ్యత పోలీసులపైనే ఉంటుంది కాబట్టి పోలీసులు మరిన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలి ఇట్లాంటి ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు నగరాల్లో ఏర్పడకుండా చూడాలి పార్టీలు ఇట్లాంటి కార్యక్రమాలకు పిలిపించినప్పుడు పూర్తి స్థాయి బందోబస్తు ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంది కాబట్టి పోలీసుల బాధ్యత కూడా ఈ విషయాల్లో ఉంది వాళ్ళు సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా వాళ్ళపైన ఉంది చూడొచ్చు ఏదైతే ఈ ఈరోజు జరిగినటువంటి ఉధృత వాతావరణానికి సంబంధించి పోలీసులు ఏదైతే సెక్షన్ ఫార్టీని అమలు చేయాలి ముందస్తుగా పర్మిషన్ తీసుకోవాలి అటు అధికార పార్టీకి సంబంధించి కావచ్చు ప్రతిపక్ష పార్టీలు కూడా ఎవరికి కూడా ఇది వర్తిస్తుంది ఇది నగ పోలీసు అనేది ఇది వరంగల్ కమిషనరేట్గా మారిన తర్వాత ఇక్కడ సెక్షన్ ఫార్టీ అమల్లోకి వస్తుంది కాబట్టి ముందస్తుగా అది ఎవరికైనా వర్తిస్తుంది కాబట్టి వాళ్ళంతా శాంతి భద్రతలను కాపాడే క్రమంలో వాళ్ళంతా కూడా ఇలాంటి పర్మిషన్లు తీసుకోవాలి ముఖ్యంగా ఈరోజు జరిగినటువంటి దానికి సంబంధించి ఏదైతే ప్రజలకు సంక్షేమ పథకాలు అందట్లేదని చెప్పేసి ఎమ్మెల్యేల కార్యాలయాలు ముట్టడి చేసేందుకు బీజేపీ వచ్చిన క్రమంలో పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ఇంటి వద్ద చాలా ఉధృత పరిస్థితి నెలకొంది అటు బీఆర్ఎస్ కార్యకర్తలు అలాగే బీజేపీ నాయకుల మధ్య కొంచెం ఘర్షణ వాతావరణం ఇదంతా కూడా ఒకరికొకరు రాజకీయాల పరంగా పరస్పరం ఆరోపించుకోవడం తప్ప ఇందులో ప్రజా సమస్యలు ఎక్కడ కూడా అమలు కావట్లేదు ప్రజా సమస్యలు తీరట్లేదు ఇది కేవలం రాజకీయాల కోసం మాత్రమే చేస్తున్నారు కాబట్టి ఇదంతా కూడా రాజకీయ పరంగానే చూడాలి ఇక్కడ ప్రభుత్వాలు వేరు పార్టీలు వేరు అని అయితే మనకు చెప్తా ఉన్న తిరునా ఇది ఇది ఈరోజు ఎజెండా కార్యక్రమం చూస్తూనే ఉండండి ఆర్టీవీ